फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल साई मारुति क्रिएटिव्स मन चैनल ये वीडियो वदलाला आलोचिस्तू उंडगा मन तेलिसिन वाळ्ळु मन की जुन्नुपाल इच्चारंडी ई जुन्नुपाल तोटे वीडियो चेसि पेट्टेद्दाम अनि चेप्पि अनुकुंटुन्नानु तयारु चेसे विधानम चूसे मुंदु मी अंदरिकी ओक चिन्न रिक्वेस्ट अडुगुतुन्नानंडी ई चिन्न हेल्प चेस्तारनि अनुकुंटुन्नानु मीकु गनुक ई वीडियो नच्चिते खच्चितंगा लाइक चेयंडी ఇంకా సబ్స్క్రైబ్ కోడ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము వదిలే ప్రతి వీడియోస్ చూడొచ్చు మీరు ఇలాంటి వీడియోస్ కోసం మీరు కుకింగ్ వీడియోస్ ఏ కాదు ఇంకా మేము కొన్ని డిఐవైస్ కోడ్ చేస్తుంటాము కొన్ని ఫన్నీ వీడియోస్ చేస్తుంటాము కొన్ని ఛాలెంజెస్ చేస్తుంటాము ఇలాంటివన్నీ చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కన ఉండే బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం ఈ జున్ను పాత్రకి జున్ను తయారు చేయడం చూసేద్దాం రండి లీటర్ పాలండి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చే ముందే చెప్పారు మాకు ఇందులో ఆల్రెడీ మిక్స్ చేశాను మిల్క్ అని చెప్పి ఎక్స్ట్రాగా సో ఇందులో నేను ఏం యాడ్ చేయకుండానే డైరెక్ట్ గా జున్ను చేసేద్దాం అనుకుంటున్నాను దీంతోటి లెట్స్ సీ లీటర్ పాలు సరిపోయేటటువంటి గిన్నె అండి ఎందుకంటే ఇది లీటర్ పాలు కాబట్టి లీటర్ పాలు సరిపోయే గిన్నె తీసుకున్నాను నేను ఇప్పుడు ఈ పాలన్నీ ఈ గిన్నెలో జాగ్రత్తగా పోసేసుకుందాం कलर डिफरेंस पाल की दी लीटर पाल की नैन पाव केजी बेल्लम कल బెల్లం గడ్డలు గడ్డలు వేసుకోవద్దు కొంచెం ఈ విధంగా చిత్తక కొట్టుకొని వేసుకోండి అప్పుడే ఈజీగా మెల్ట్ అయిపోతుంది పాలలు త్వరగా మిక్స్ అవుతుంది ఇప్పుడు ఈ పాలల్లోకి కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుందామండి ఉండ్లు వేస్తున్నానండి మిరియాల పొడి నేను మీకు ఒకవేళ మిరియాల పొడి ఎక్కువ తినే అలవాటు ఉంటే కొంచెం ఎక్స్ట్రానే వేసుకోండి మిరియాల పొడి వల్ల మనకి వాతం ఉండదండి మామూలుగా జున్ను పాలు వాతం అంటుంటారు కదా ఈ మిరియాల పొడి ఏటం వల్ల వాతం ఉండదు ఇప్పుడు ఇందులోకి మనం వెనిలా ఎసెన్స్ వేసుకుంటారు కొంతమంది కొంతమంది వచ్చి నేచురల్ గా ఉండాలని చెప్పి యాలకుల పొడి వేసుకుంటారు నేనైతే 2 స్పూన్ల చక్కెర కలిపిన యాలకుల పొడిని వేస్తున్నాను అంటే నాకు సరిగ్గా బ్లెండ్ అవ్వలేదు అందుకని చెప్పి నేను షుగర్ కూడా వేసి మిక్స్ చేశానండి అప్పుడు కొంచెం ప్రాపర్ గా బ్లెండ్ అయ్యింది మీకు గనుక డైరెక్ట్ గా యాలకుల పొడి వేసే పని అయితే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది బాగా మిక్స్ అయ్యేలా కలపండి ఇలా బెల్లం మొత్తం కరిగేంత వరకు తిప్పుతూ ఉండండి ఇలా అయితే లేట్ అవుతుంది అనుకునే పని అయితే చేతన కలిపేసుకోండి ఇలా బెల్లం వేయటం వల్ల హెల్త్ కి కూడా మంచిదండి షుగర్ కంటే బెల్లం వేయటమే బెస్ట్ ఇది మామూలుగా కొలెస్ట్రాల్ ఎక్కువ అది ఇది అంటుంటారు చాలా మంది మనం ఏ రోజు తింటలేదు కాబట్టి మనకేం పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ రావు వాతం అని చెప్పి కూడా అంటుంటారు కదా మన రోజు తినే పని అయితే ఎక్కువ అనుకోవచ్చు ఎప్పుడో ఒకసారి తినేదానికి అంతగా ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను ఇదైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తినాల్సిందే ఎందుకంటే దీనివల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి మన బాడీకి చాలా హెల్త్కి మంచిదండి ఇది ఖచ్చితంగా చిన్న పిల్లలకైతే పెట్టండి దీన్ని ఇప్పుడైతే బెల్లం కరిగినట్టుందండి చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది దీన్ని ఎలా ఉడకపెట్టాలో చూద్దాం రండి లెట్స్ గో నేను పొయ్యి మీద ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నానండి ఇప్పుడు అందులో ఇలాంటి ఒక స్టాండ్ ని పెట్టుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో మనం ముందుగా చేసినటువంటి జున్ను పాల్ని జాగ్రత్తగా పెట్టాలండి నేనైతే ఈ విధంగా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ జున్ను పాలపైన ఒక మూత పెట్టుకోవాలండి
ఇప్పుడు దానిపైన ఇంకొక మూత, అంటే ఈ ఆవిరి ఉంటుంది కదండి వేడి చేసినప్పుడు వచ్చే ఆవిరి, ఆవిరి పోకుండా ఉండేలాగా ఇంకొక మూత. ఈ విధంగా మూత సెట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి కుక్ చేద్దామండి. ఇప్పుడు ఇప్పుడైతే దీన్ని 20 to 30 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. ఉడికిందో లేదో చూద్దామండి ఒకసారి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది సరే, ఆవిరి కూడా వస్తుంది. ఇప్పుడు ఇది ఉడికిందో లేదో టెస్ట్ చేద్దాం ఒకసారి మూత వేసి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని రుచి చూద్దామండి ఉడికిందో లేదో. చూసారా ఈ విధంగా ఏమి అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు ఉడికిపోయిందండి. అయితే ఇంకా పొయ్యి ఆపేసి చల్లారనివ్వాలండి. కొంచెం చల్లగా అయిన తర్వాత ఇది ఉంది కదండి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. వేడి చల్లారిపోయాక ఫ్రిడ్జ్లో పెట్టానండి నేను 2 to 3 hours ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడైతే ఇది ఇలా ఉంది చూడండి. దీన్ని ఇప్పుడు ముందు మనం ఒక నైఫ్ తోటి అడ్జస్ట్ కట్ చేసుకోవాలి, ఎందుకంటే అప్పుడే డీమోల్డింగ్ బాగా వస్తుందండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాన్ని దీనిపైన ఇలా పెట్టి ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలండి. అప్పుడే అది ప్రాపర్గా దిగుతుంది కిందకి. ఈ విధంగా ఒకటి ప్రాపర్గా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత అది కిందకు జారి వచ్చేస్తుందండి. ఇప్పుడైతే తీస్తున్నాను చూడండి. ఈ విధంగా వచ్చింది చూడండి. ఇది మిరియాల పొడితో ఉంటేనే మనకి వాతం తగ్గుతుందండి. నేను దీన్ని డెకరేట్ చేయడం కోసం ఇది దీనిపైన స్ప్రింక్లర్స్ ఇంకా బాదం పప్పు ముక్కలు అవన్నీ వేసి కొంచెం డెకరేట్ చేస్తాను చూడండి. ఇప్పుడైతే ఇటు సైడ్ చూసాం కదా దీన్ని రివర్స్ చేసి చూద్దాం అటువైపు ఎలా ఉందో చూద్దురు. చూసారా అటు సైడ్ కంటే ఇటు సైడ్ కొంచెం షేప్ చూడడానికి బాగుంది కదా. సో నేను ఇప్పుడు దీనిపైన డెకరేట్ చేస్తున్నాను. కలర్ఫుల్గా ఉంటాయని చెప్పి ఈ విధంగా వేస్తున్నానండి. వీడియోలో కలర్ఫుల్గా ఉండటం కోసం డెకరేటివ్గా చూడడానికి బాగుంటుందని చెప్పి నేను ఇవి వేస్తున్నానండి. జనరల్గా మేము ఇంట్లో ఇవి వేసుకోము, చూడడానికి బాగుండటం కోసం నేను ఇప్పుడు వేస్తున్నాను. అయితే ఇవి వేసుకోకుండా కూడా తినచ్చు. ఇది వచ్చేసరికి ఆల్మండ్ పౌడర్ అండి, అదే బాదం పప్పు పొడి. నేను తురిమి కొన్ని కొన్నేమో పౌడర్లా చేశాను. లుక్ అయితే ఈ విధంగా ఉందండి చూడండి, ఎంత డెకరేటివ్గా బాగుంది కదా. ఇప్పుడైతే కట్ చేసి చూద్దామండి ఎలా కుక్ అయిందో. చూసారా ఎంత బాగా కుక్ అయిందో.
జస్ట్ లైక్ కేక్ లాగా ఉంది కదా చూడ్డానికి. ఇది కూడా చిన్నపిల్లలకు కేక్ అని చెప్పి కూడా పెట్టేయచ్చు, తినకపోతే ఒకవేళ వాళ్ళు తిన్నని చెప్పి మారం చేస్తే. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీలో ఎంతమందికి జున్ అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి. ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.